ಆಡತು ಪಾಡತು ಪ್ಯಾಡತ್ತುಂಟೆ ಕಂಪು ಗಿಂಪೆ ಮುಲ್ಲದೆ. ನಮಸ್ಕಾರ ಮಾಲೀಶ್ವರ ಗಾರು. ವಾಯ್ಸ್ ಸ್ಪೀಕಿಂಗ್. ನೇನಣ್ಣ ಗಾರು, ಸುಧಾ ವಾಳ ನಾನು. ಹಲೋ ಬ್ರದರ್, ಹೌ ಆರ್ ಯು? ಅಣ್ಣ ಗಾರು, ಏಂಟಿದಿ? అదే అదే హోంవర్క్ హోంవర్క్. ఇలా ఆదివారం కదా, సరదాగా పిడకలు చేస్తానన్నమాట. ఆబి ఆబి జరగని. మీరేంటి సడన్ గా సండే వచ్చారు? ఏం లేదు, అమ్మాయి నీళ్లు వేసుకున్నాను, ఉత్తరం రాస్తాను, చూసిపోదామని వచ్చాను. అర్రే, అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళరే, శిస్త్ర ఒక్కతే ఉంది. శిస్త్ర రండి కూర్చోండి. తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను, దాని వల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా. ఇబ్బంది రామ 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 రామ, అస్సలు ఇబ్బంది లేదు, అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా. అవునన్నయ్య గారు, నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది. అంతదైన అదృష్టం. చూడమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను. రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండండి. అలాగే. వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తాను. వస్తానమ్మా. నువ్వు కూడా తినమ్మా, నోరు సవి చచ్చిపోయి ఉంటది. నాకు కావాల్సింది ఇది కాదు, గన్నేరు పప్పు. మురారి అమ్మా, వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి తీసుకురా. గన్నేరు పప్పు అది తింటే చచ్చిపోతారమ్మా, అది నీకెందుకు?